ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అంత్యక్రీస్తుకు సంబంధించినటువంటి మీకు తెలియనటువంటి 21 విషయాలు చూద్దాం. అంత్యక్రీస్తుకు సంబంధించినటువంటి 21 విషయాలు, అతనికి ఉన్నటువంటి 21 విషయాలు చూద్దాం. ఇతడు గొప్ప యుక్తి గలవాడై ఉండెను. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 23వ వాక్యం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 23వ వాక్యం. రెండవదిగా, ఇతడు గొప్ప అతిశయోక్తి గలవాడే ఉండెను. ఇతడు గొప్ప అతిశయోక్తి గలవాడే ఉండెను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 36వ వాక్యం. మూడవదిగా, ఇతడు గొప్ప రాజకీయ మేధావి అయి ఉండెను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 11-12 వాక్యాలు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 11-12 వాక్యాలు. నాలుగవదిగా, ఇతడు గొప్ప వాణిజ్యవేత్తగా ఉండెను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 43వ వాక్యం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16-17 వాక్యాలు. ఇతడు గొప్ప వాణిజ్యవేత్త అయి ఉండును. ఐదవదిగా, ఇతడు గొప్ప యుద్ధ ప్రావీణుడై ఉండెను. ఇతడు బాగా యుద్ధాలు చేసేవాడు అనమాట. ఇతడు గొప్ప యుద్ధ ప్రావీణుడై ఉండెను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యం 13వ అధ్యాయం 2వ వాక్యం. ఆరవదిగా, ఇతడు గొప్ప మత ప్రావీణుడై ఉండెను. మతాల గురించి బాగా ఎరిగిన వాడై ఉండెను. 2వ థెస్సలొనికీయుల పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వాక్యం. ఏడవదిగా, పశ్చిమ దేశాల రాజకీయ శక్తిని నియంత్రించుటకు ఆరంభిస్తాడు. పశ్చిమ దేశాల రాజకీయ శక్తిని నియంత్రించుటకు ఆరంభిస్తాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వాక్యం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వాక్యం. 8వదిగా, ఇతడు ఇశ్రాయేలీలతో 7 సంవత్సరముల నిబంధన చేసుకునేను. ఇతడు ఇశ్రాయేల్ ప్రజలతో 7 సంవత్సరాల నిబంధన చేసుకుంటాడంట. అయితే అది 3.5 సంవత్సరాలకే అంతమైపోతుంది. ఇతడు 7 సంవత్సరాలు నిబంధన చేసుకుంటాడు, కానీ 3.5 సంవత్సరాలకే ఆ నిబంధన అంతమైపోతుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వాక్యం. ఇక 9వదిగా, ఇతడు ఇశ్రాయేలందరినీ నాశనం చేయటకు ప్రయత్నించడు. ఇతడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం. ఇక 10వదిగా, ఇతడు తప్పుడు మత పద్ధతులను నాశనం చేయను. ఇతడు తప్పుడు మత పద్ధతులను నాశనం చేయను. అందుచే ఇతడు ఆటంకం లేకుండా పరిపాలన చేయవచ్చును. ఇక భూలోకంలో ఉన్నటువంటి మత పద్ధతులన్నింటినీ కూడా నాశనం చేయడం ద్వారా ఇతడు ఆటంకం లేకుండా పరిపాలన చేస్తాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 16-17 వాక్యాలు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 16-17 వాక్యాలు. 11వదిగా, ఇతడు దేవుని కంటే తను తాను హెచ్చించుకొనుచు అతిశయపడును. ఇతడు దేవుని కంటే తను తాను హెచ్చించుకుంటూ అతిశయపడును. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 36-37 వాక్యాలు. 2వ థెస్సలొనికీయుల 2వ అధ్యాయం 4-11 వాక్యాలు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వాక్యం. దేవుని కంటే తను తాను హెచ్చించుకుంటూ అతిశయపడును. ఇక 12వదిగా, ఇతడు కొద్ది కాలం పాటు అన్ని రాజ్యములను పరిపాలించును. 12వదిగా, ఇతడు కొద్ది కాలం పాటు ప్రపంచంలోని రాజ్యములు అన్నిటిని కూడా పరిపాలన చేస్తూ ఉంటాడు. 2వ కీర్తన దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 36వ వాక్యం. ప్రకటన గ్రంథం 13-16 వాక్యాలు చూస్తే కనుక ఇతడు కొద్ది కాలం పాటు అన్ని రాజ్యములను పరిపాలన చేయను. ఇక 13వదిగా, దేవుని మహాదినమున హర్మగిద్దోను యొద్ద జరుగు యుద్ధంలో ప్రభునేశ్వరుని పూర్తిగా నాశనం చేసి నిర్మూలించును. చూడండి, ఇతనికి అంత గొప్ప తెలివితేటలు, శక్తి, జ్ఞానం, యోగ్యతలు అన్నీ ఉన్నప్పటికీ కూడా
ఈ యొక్క హర్మగిద్దోను దగ్గర జరిగేటువంటి యుద్ధములలో ఈ యొక్క ప్రభు యేసుక్రీస్తు వారు ఇతనిని పూర్తిగా ఓడించి మన యొక్క దేవుడు విజయాన్ని సాధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన యొక్క దేవుడికి అపజయం అనేది లేదు, ఇక ఉండబోదు. ఇక అంత్యక్రీస్తును హర్మగిద్దోను యుద్ధంలో ప్రభు యేసుక్రీస్తు వారు జయిస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూస్తే ఇక కేవలం జయించిన మాత్రమే కాదు, కానీ ఇతరుని పూర్తిగా నాశనం చేస్తూ ఉంటాడు. 14వదిగా మొట్టమొదటిగా అగ్నిగుండంలో విసిరివేయబడే జీవి ఇతడే. మొట్టమొదటిగా ఇక నరకంలో అగ్నిగుండంలో ఎవరైనా వేయబడుతున్నారని చూస్తే కనుక అతడు కేవలం అంత్యక్రీస్తు మాత్రమే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వాక్యం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వాక్యం 15వదిగా ఇతడు సమస్త మోసకరమైన దుర్నీతికి ప్రథముడు. ఇతడు సమస్త మోసకరమైన దుర్నీతికి ప్రథమమైనటువంటి వాడు ఈ యొక్క అంత్యక్రీస్తు. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం ఇక 16వదిగా ఇతడు దేవాలయమును కళంకపరచును. ఇతడు దేవాలయమును కళంకపరచును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వాక్యం 24వ అధ్యాయం 15వ వాక్యం ఇతడు ఇక 17వదిగా ఇతడు సాతాను ద్వారా తనకు తానే బలం చేకూర్చుకుంటూ ఉంటాడు. 17వదిగా ఇతడు సాతాను ద్వారా తనకు తానే బలాన్ని చేకూర్చుకుంటూ ఉంటాడు, తనకు తానే బలాన్ని సంపాదించుకుంటూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వాక్యం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వాక్యం ఇక 18వదిగా ఇతడు తన స్వార్థ చిత్త ప్రకారం ఇష్టానుసారంగా సమస్తము జరిగించును. 18వ విషయం ఇతడు తనకు స్వార్థపూరితంగా తనకు ఇష్టానుసారంగా తనకు నచ్చినట్టుగా సమస్తమును జరిగించుకుంటూ ఉంటాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 36వ వాక్యం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 36వ వాక్యం 19వదిగా ఇతడు తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు. 19వదిగా ఇతడు తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 38వ వాక్యం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 37వ వాక్యం చూస్తే కనుక ఇతడు తన పితరుల దేవతలను కూడా లక్ష్య పెట్టడు. 20వదిగా ఇతడు స్త్రీ లోలుడు కాదు. చాలా మంచి అలవాటు, ఇతడు స్త్రీ లోలుడు కాదు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 37వ వాక్యంలో ఇతడు స్త్రీ లోలుడు కాదు. ఇక 21 చూస్తే కనుక ఇతడు తన పితరులు ఎరగని దేవతను అనగా ప్రాకారంలో దేవతను కనపరచును. 21వ విషయం ఏమిటంటే ఇతడు తన పితరులు ఎరగని దేవతను, ఇతడు తన పితరులు ఎరగని దేవతను అనగా ప్రాకారంలో దేవతను ఆరాధించును గణపరచును అని మనకు అర్థమవుతుంటుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 38వ వాక్యం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 38వ వాక్యం చూడండి, రాబో అంత్యక్రీస్తుకు 6 ప్రాముఖ్యమైనటువంటి పేర్లు ఉన్నాయి. అవి కూడా చూద్దాం. వాటిలో ఒకటి చిన్న కొమ్ము, ఒకటి చిన్న కొమ్ము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యంలో ఈ యొక్క అంత్యక్రీస్తుకు చిన్న కొమ్ము అనేటువంటి పేరు రాబోతుంది. 2వదిగా ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి రాజు. ఇతనికి రాబోయేటువంటి 2వ పేరు ఏంటంటే ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి రాజు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 36వ వాక్యం ఇక 3వదిగా నాశన పుత్రుడు. 3వదిగా నాశన పుత్రుడు అనేటువంటి పేరు కూడా ఇతనికి ఉంది. దశలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం 4వదిగా పాప పురుషుడు అనేటువంటి పేరు కూడా ఇతనికి ఉంది. అదే 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం ఇక 5వదిగా ధర్మ విరోధి. 5వదిగా ధర్మ విరోధి అనేటువంటి పేరు కూడా
ఇతనికి ఉంది. రెండవ దశలోనికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం చూస్తే కనుక ఇతన్ని ధర్మ విరోధి అని చెప్పి పిలవడం జరిగింది. ఇక చివరిగా క్రూర మృగము. ఇక చివరికి ఇతనికి రాబోయేటువంటి ఉన్నటువంటి పేరు ఏంటంటే క్రూర మృగము. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వాక్యం. దీనితో ఇక రాబో అంత్యక్రీస్తుకు సంబంధించినటువంటి మీకు తెలియనటువంటి 21 విషయాలు తెలియజేశానని చెప్పి అనుకుంటున్నాను. అలానే ఇక అంత్యక్రీస్తుకు ఉన్నటువంటి 6 పేర్లు కూడా తెలియజేశాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక క్రైస్తవులు అనేటువంటి వారికి కొంతమందికి షేర్ చేయండి. క్రైస్తవులు తెలుసుకోవాలని అనేటువంటి భావన మీద ఇక వీడియో చేస్తుంటున్నాను కాబట్టి ఉపయోగపడుద్ది అనుకుంటే అనేక మంది షేర్ చేయండి. దేవుని మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.